फ्रेंड्स चबे टापिक रीहीटिंग साइकिल रीहीटिंग साइकिल लो इक्विपमेंट्स मुझे चूदा पंप बॉयलर हीटर टर्बाइन कंडेंसर इक्विपमेंट्स तो एला प्रोसेस एला प्रोसेस जो मैं तेजक फर्स्ट ऑफ ऑल पंप नीचे वाटर अने पंप बॉयलर पंपिस्तम आ बॉयलर हीटिंग जरिए वाटर का स्टीम कारतुदीं आ स्टीम अने अंत स्टीम अने हीटर की फ्लो अवतम यह फ्लो अव आ स्टीम वाटर पार्टिकल उठाई स्टीम वाटर पार्टिकल उठाई आटर पार्टिकल का हीटे हीटर द्वारा हीटे प्यूर् स्टीम कारस्तम प्यूर् स्टीम कारचि आ स्टीम टर्बाइन पंपस्तम आ टर्बाइन आ स्टीम टर्बाइन ब्लेड्स हीटे टर्बाइन ब्लेड्स रोटेट రొటేట్ చేయడం వల్ల మనకు వర్క్ అవుట్పుట్ అనేది వస్తుంది కదా మిగతా స్టీమ్ కాస్త అంటే యూస్ఫుల్ అన్యూస్ఫుల్ స్టీమ్ కాస్త కండెన్సర్లోకి ఫ్లో అవుతుంది కండెన్సర్లోకి వర్క్ ఏంటి స్టీమ్ని కాస్త వాటర్ కింద మార్చి పంపుకి పంపిస్తుంది అన్నమాట ఈ పంపుకి పంపించడం వల్ల మరి పంప్ ఏం చేస్తుంది అగైన్ పంప్ ది వాటర్ ఇంటూ ది బాయిలర్ ఆ పంప్ అనేది వాటర్ని పంప్ చేసి బాయిలర్లో పంపిస్తుంది అన్నమాట ఇది రిపీటెడ్ సైకిల్ కానీ ఇక్కడ టర్బైన్లోని ఈ స్టీమ్ అనేది వస్తుంది కదా హిట్ చేస్తుంది కదా హిట్ చేసేటప్పుడు ఎంతో కొంత స్టీము యూజ్ఫుల్ వర్క్ కింద మారిపోతుంది మిగతా ఎంతో కొంత స్టీము ప్లస్ వాటర్ రెండు మిక్స్ అయ్యి వాటర్ అనేది ఇలా కండెన్సర్లోకి వెళ్ళిపోయి ఈ స్టీమ్ కాస్త మళ్ళీ రీహీటర్కి వెళ్తుంది అనమాట అంటే హీటర్లోకి వెళ్తుంది అంటే మిగతా ఎంతో కొంత స్టీమ్ మిగిలిపోయి ఉంటుంది కదా వర్క్ అయిపోయిన తర్వాత మిగిలిన స్టీమ్ అదనేది హీటర్లోకి పంపిస్తానమాట అది అగైన్ హీట్ అయ్యి మళ్ళీ స్టీమ్ కింద మారి మళ్ళీ టర్బైన్లోకి పంపిస్తాం అన్నమాట అంటే టూ టైమ్స్ అనేది టర్బైన్లోకి పంపిస్తాం అన్నమాట ఓకేనా అండ్ ఇక్కడ బాయిలర్లోని స్టీమ్ కింద మారుతుంది కదా అంటే వాటర్ కాస్త స్టీమ్ కింద మారేటప్పుడు ఆ ప్యూర్ స్టీమ్ అనేది ఈ పైప్ కింద పైప్లోని వెళ్ళి మళ్ళీ టర్బైన్ స్టేజ్ ఆఫ్ స్టీమ్ అన్నమాట స్టీమ్ని ఎటువంటి వేస్ట్ చేయకుండా యూజ్ చేసేదే రీహీటింగ్ సైకిల్ ప్రాసెస్ ఓకేనా ఇందులో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే ఇంక్రీజ్ థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఇక్కడ థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఎందుకంటే ఎఫిషియన్సీ అనేది ఇక్కడ మోర్ టైమ్స్ కదా అంటే టర్బైన్ వర్క్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీమ్ వస్తుంది మళ్ళీ అగైన్ స్టీమ్ వస్తుంది ఇక్కడ స్టీమ్ వస్తుంది కాబట్టి కంటిన్యూస్ వర్క్ అనేది అవుతుంది కాబట్టి థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అలాగే టర్బైన్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ టూ పాయింట్స్ చెప్పండి థర్మల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అండ్ టర్బైన్ ఎఫిషియన్సీ ఆల్సో ఇంక్రీజ్ అండ్ ఈ టర్బైన్ బ్లేడ్స్ అనేవి మాయిశ్చర్ కంటెంట్ అవ్వమాట అంటే రస్ట్ పట్టుకుని ఉంటాయన్నమాట ఎందుకంటే ఓన్లీ స్టీమ్ అనేది ఫ్లో అవుతుంది వాటర్ కాస్త ఈ టర్బైన్ కండెన్సర్లోకి వెళ్ళిపోతుంది ఓన్లీ స్టీమ్ అనేది టర్బైన్లోకి హీట్ చేస్తుంది ఓకేనా అందుకోసమే దీని రస్ట్ అనేది ఉండదు ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్కి వస్తే ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది చాలా డిఫికల్ట్ ఓకేనా అలాగే ఎక్విప్మెంట్ కాస్ట్ అనేవి ఎక్కువ ఎందుకంటే మోర్ పైపింగ్స్ అని ఇవ్వాలి కాబట్టి ఎక్విప్మెంట్ కాస్ట్ అనేది ఎక్కువ ఫస్ట్ పాయింట్ ఏంటి కన్స్ట్రక్షన్ అనేది డిఫికల్ట్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఈజ్ మోర్ ఇది ఫ్రెండ్స్ ర్యాంకింగ్ సైకిల్ యొక్క వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫ్రెండ్స్ అయింది కదా ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ రీహీటింగ్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం ఎఫిషియన్సీ ఆఫ్ రీహీటింగ్ ఫార్ములా ఏంటంటే H1 - H2 + H3 - H4 / H1 + H3 - H2 - HF4 ఇది ఫార్ములా H1, 2, 3, 4 అనేది అట్ కండిషన్ దగ్గర ఆ వాల్యూస్ అనేది తీసుకుంటాం ఓకేనా ఇది ఫ్రెండ్స్ రీహీటింగ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ రీహీటింగ్ కాన్సెప్ట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ జై హింద్.